హాయ్ శాంతి బంగారం నమస్కారం అక్క నమస్కారం అమ్మా ఎలా ఉన్నారు ఫైన్ నేను నీకేముంది చెప్పు ఆలోచన ఏం చేద్దామని అదే నాకు ఏదైనా యాక్టింగ్ సినిమాలు ఏదైనా కానీ సీరియల్ ఏ ప్రోగ్రామ్స్ అయినా సరే నాలో ఉన్న టాలెంట్ ని చేసి ఒక స్థాయికి ఇచ్చి మా అమ్మకి ఒక చిన్న ఇల్లు ఇచ్చి వాళ్ళే ఆ ఇంట్లో మమ్మల్ని పెట్టాలనుకో ఇక్కడ లేకపోతే ఊరి దగ్గర ఎవడైనా పర్వాలేదు ఎవడైనా పర్వాలేదు వాళ్ళకున్న ఒక ఇల్లు ఉంటే చాలక్క అర్థమైంది అది అనేది ఇప్పుడు పోవాలని చెప్పి నేను ఇలా పైకొచ్చా ఏదో ఒకటి నేను చెయ్యాలా చేస్తే ఈ విధంగా గౌరవం వస్తుంది అని చెప్పి ఆ టాలెంట్ తో వీడు అప్పటికి వీడియోలు చేస్తుంటే బయట నాకు చేదురెచ్చుకునేది ఎందుకు ఈ అమ్మాయి ఎలా చేస్తుంది ఎప్పుడు ఆలోచన వచ్చింది వీడియోస్ చేయాలని మొన్న ఈ మధ్యక వన్ మంత్ కాలేదు వన్ మంత్ అయింది స్టార్ట్ చేసి మొత్తం మీద ఇన్స్టాల్లో ముందు చేసేదాన్ని డ్రీలర్ చేసినా మళ్ళీ డౌన్లోడ్ చేసినా ఫిఫ్టీకే వచ్చింది అప్పటి దాకా సాంగ్స్ ఫిఫ్టీకే తర్వాత ఏదో ఒకటి చేయాలని ఆలోచన వచ్చింది అప్పుడు తరుణ్తో చేసాను సెవెంటీకే వచ్చింది సెవెంటీ కే వచ్చిన తర్వాత నాకు అనిపించింది అనమాట అబ్బాయితో ఎందుకు చేస్తున్నావు వీడియో కాల్ చేసి మరి అబ్బాయిని పిలిపించి ఈ విధంగా అంటే ఓ నాకు అర్థమైంది ఇలా తిడుతు ఇలా అంటే బ్యాడ్ చేసే వాళ్ళు వాళ్ళ మీద అనుకున్నా నేను పని చేసిన దానికి నన్ను అన్నారని ఇలా ఎందుకు అనిపించుకోవాలి అది నా ఓన్ వయస్ ఓన్ వయసు బాగా వచ్చేది అనమాట నేను ఏది చెప్పినా ఎందుకు తిట్టారు నువ్వు ఎందుకు అబ్బాయితో చేసి ఎక్కువ తెచ్చుకో అంటే నా ఓన్ వాయిస్ వల్ల నేను నాకు వచ్చింది ఆ విషయం వాళ్ళు తెలియదు అబ్బాయితో చేస్తే నేను వచ్చి నా వాళ్ళు అనుకుని సో నేను అనుకున్నా ఓన్ వాయిస్ ఇలా చేస్తే వస్తుంది నన్ను అన్నావు కదా అక్క అని చెప్పి నేను అనుకుని మైండ్లో ఫిక్స్ అయిపోయా ఏదో ఒకటి తీసే అంటే అందరినీ పిలుస్తాను నేను బంగారం బంగారం చిన్ను నాకు బంగారం అంటే ఇష్టం సో అలా పిలి చేశాను సెవెంటీక్కే వచ్చింది ఇంకా సెవెన్టిక్కే టపా టప 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 పెరిగిపోయి ఫస్ట్ చేసింది అదేనా చెట్టుకు నీరు పోసి ఆహా ఎయిరేజ్ చేశారు ఇలా ఈ బంగారం అని యూస్ చేస్తూ ఫస్ట్ చేసింది ఇది ఏరే డైలాగ్ చెప్ప అది ఒకసారి అది ఎప్పుడో చేస్తారు అనగా ఇంకొకటి ఏదైనా చెప్పు బంగారం బంగారం దానికేమో లక్ష రూపాయలు చీర కనిస్తావా నాకు వంద రూపాయలు చీర ఇది నీకు న్యాయమైన బంగారం అది చీర కట్టుకొని ఊ అంటావా బంగారం ఊ అంటావా బంగారం అంటే నేను వచ్చి నువ్వు స్మోక్ చీ పర్వాలేదు నువ్వు డ్రింక్ చి పర్వాలేదు అంటూ ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసుకుంటే చీ పోరా పనికి మాలవడం ఇవన్నీ ఎవరు రాసిస్తారు నేనే అబ్బా రాసుకుంటారా పేపర్ మీద ఇదే ఫోన్ నేను చేసేది ఈ ఫోన్ తీసుకొని కెమెరా ఆన్ చేయడం పెట్టుకుంటా చె ఉన్నాయి అసలు మొత్తం ఫేమస్ అది తెలియదు కానీ అయ్యే పోయినా ఉన్నాయి ఆ వీడియోసే ఇంత దూరం తెచ్చింది నాకు ఓన్ వాయిస్ అంటే నాది చాలా మందికి ఇష్టం అక్క చాలా అంటే నేను లైవ్ వేస్తుంటే చెప్పేవాళ్ళు అనమాట నీ వాయిస్ బాగుంటది నీ వాయిస్ తో వీడియోస్ చేయనే వాళ్ళు సో అలాగా అంటే ఏదన్నా సిచ్యువేషన్ చూస్తే దాని మీదే చెప్పేస్తావా వెంటనే చూడను నాకు ఇప్పుడు అనుకుంటా ఇది చేస్తాను ఇది పోతుంది నాకు అనిపిస్తుంది అది వైరల్ అయిపోద్ది అంతే అంతే ఇది చెప్పేస్తాను అది పోతుంది అని తెలుసు కానీ ఇన్స్టాగ్రామ్ ఎట్లా పడితే అట్లా యూజ్ చేస్తారో అలా చేయకూడదు ఏదో ఒక టాలెంట్ అది యూజ్ చేస్తేనే మనం బాగుంటామని అనుకుంటా నేను అలానే చేస్తాను చెప్పేస్తా అంతే ఇప్పుడు ఏదైనా చెప్పాలనిపిస్తుందా ఏం చెప్పానక్కటి నా కోసం గీత అక్క తెలియదు తెలీదు నువ్వెవరో తెలీదు కానీ నీ కోసం నేను ఏడు సముద్రాలు దాటుకొని నేను వస్తాను అక్క ఎందుకంటే యువర్ మై లవ్లీ హార్ట్ బంగారం అనేదే నన్ను బంగారం అమ్మా ఫిదా పడిపోయాం అంతే వెరీ నైస్ థ్యాంక్ యూ చాలా బాగుంది నీ వాయిస్ అసలు ఏదో మ్యాజిక్ ఉంది మా పాటలు పాడతారా ఆ పాట జబర్దస్త్ లో పాడించుకున్నారక్క పాడతారా పెద్ద సింగర్ లో కూడా పాడించుకున్నారు ఆ పాట నా కోసం పాడ పాట కళ్ళాల నీ బొమ్మ గీసుక్కున్న గుండె నీ పేరు రాసుకున్నా సింటి పిల్లల్ని చూసుకున్నా ఆ రోజున మనసున్న దాచుకున్నా నువ్వు వ్యాధికొస్తే వెళ్ళిపోయే ఇంటికుండ నా బంగారు కుండా చీపోరా ఓ పాటలో కూడా చీపోరా ఇది చేశా చాలా టాలెంట్ ఉంది నీకు మామూలు టాలెంట్ కాదు అది నిజంగా అద్భుతం ఏం పోయావు బంగారం ఎవరైనా తిడితే పైకి వస్తాడు అక్క తిట్టుకుపోతారు మా అమ్మ కూడా తిడుతా ఉంటుంది అప్పుడప్పుడు మా మమ్మీతో కలిస్తే ఏదో ఒకటి చేయాలి అనుకుంటా చేయలేదు మా మమ్మీకి తెలియదు అట్లా వచ్చేదే లేదు తిట్టేది నన్ను కూడా ఎందుకు ఎప్పుడు నువ్వు ఫోన్ పట్టుకుంటూ అంటే నేను ఫోన్ పెట్టడం వల్ల నాకు ఏదో ఒకటి చేయాలని వద్దుతూ ఉంటా పనికి షాప్ లోనే చేస్తా షాప్ లో అక్క నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది అక్క పేరు సుభాష్ నెక్క ఆహర్నిక్క ఫ్యాన్సీ చాలా సపోర్ట్ ఇచ్చింది నువ్వు నువ్వు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటావు నువ్వు చేసుకో నువ్వు తాళాలు కూడా నా చేతికి షాప్ తాళాలు నమ్మకం నాకు ఇచ్చింది ఇంకెవరికి ఏదో సొంత వాళ్ళ బంధువులకు ఇస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం తాళాలు ఇచ్చి షాప్ ఇచ్చేస్తుంది ఎందుకు ఇస్తుంది నీకు నమ్మకం అక్క బంగారం కదా నువ్వు మొదట్ నుంచి కూడా నమ్మకం అన్నమాట అక్కకి నిజంగా ఎలా సేల్ చేస్తావు నువ్వు ఫ్యాన్సీ స్టోర్ సరే నేను ఇప్పుడు వచ్చాను మీ స్టోర్ కి ఓకేనా నేను ఇప్పుడు నాకు కావాల్సినవన్నీ తీసుకుంటాను నువ్వు ఎలా సేల్ చేస్తావు చెప్పు ఓకే అక్క హలో అండి ఇక్కడ నాకు కొన్ని వస్తువులు కావాలి బ్యాంగిల్స్ ఉన్నాయా నో ఇది ఓన్లీ గిఫ్ట్ షాప్ గిఫ్ట్ షాప్ ఇది ఫ్యాన్సీ స్టోర్ అనుకుని వచ్చానే అయ్యో గిఫ్ట్ లా చూడండి ఎన్ని రకాల మా ఐటమ్స్ ఉన్నాయి టెడ్డీ వేర్ కావాలనా ఏంటి మ్యారేజ్ గిఫ్టా బర్త్డేనా బర్త్డే గిఫ్ట్ కావాలండి అవునా బర్త్డే గిఫ్ట్ మీకు ఎలాంటి ఐటమ్ కావాలి మీకు నచ్చింది ఏదో చెప్పండి అదే నేను తీసుకు గ్లాస్ ఐటమా టెడ్డీ వేరా ఓకే గ్లాస్ ఐటమ్ అయితే ఎంత టెడ్డీ వేర్ అయితే ఎంత వేరైతే త్రీ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ దాకా ఉన్నాయి ఓకే గ్లాస్ అయితే గ్లాస్ అదే హండ్రెడ్ టూ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ దాకా థౌజండ్ దాకా నాకు ఫ్రీగా ఇస్తారా ఫ్రీగా రాదండి ఎందుకంటే మా ఓనర్స్ కష్టపడి కొన్నారు కదా సో మా నా మీద ఉన్న నమ్మకానికి వాళ్ళకి మేము సేల్ చేసి ఇస్తాం ఓకే నాకు ఈ బొమ్మలు ఈ గిఫ్ట్లను వద్దు మీరే కావాలి గిఫ్ట్గా వచ్చేస్తారా అక్కడ నువ్వు జోక్ వేసినాక నవ్వు రాలేదా మరి నీకు నవ్వు రాలా నవ్వుతున్నా సిగ్గు వచ్చిందక్క అయ్యయ్యో నేను అమ్మాయినే కదా ఎందుకు సిగ్గు ఎంత చక్కగా నాకు నీ మాటలు విన్న తర్వాత ఆ వీడియోస్ చూసాక ఇంకో మాట అడగాలనిపించింది అక్క చీ పోరా అంటున్నావు నా బంగారం అంటున్నావు ఎవరిని ఎవరు పడతా దేవుడా కాదు నిజంగా ఉన్న ఏమైనా విషయం ఉందా లేరు లవ్ చేసావు ఎవరినైనా ఓ మై గాడ్ ఓ ఎవరు మల్లను రిపీట్ మేము మళ్ళీ వేసుకుంటాం కానీ ఒకసారి మల్లను ఓ మై గాడ్ హ ఎందుకు అది ఏదైనా పెద్ద వేరే మాట ఏమైనా మీరు పెద్ద జోక్ అక్క జోక్ వేసా నేను దానికి చెప్పా సో ఎవరు లేరు అక్క ఓకే పెళ్లి ఆలోచన పెళ్లి ఆలోచన ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆలోచన అప్పుడు ఆలోచిస్తావు థ్యాంక్ యూ అట్లా సో చూశారు కదా శాంతి బంగారం చాలా సంతోషం అనిపించింది మాట్లాడినప్పుడు తన పరిస్థితి గురించి విన్నప్పుడు వీళ్ళు ఎవరైనా తనకి హెల్ప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనందరం తనకు తోడుగా ఉందాం హెల్ప్ చేద్దాం